హలో అండి, హాయ్, వెల్కమ్ టు సీరింటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో హెయిర్కి అయితే చాలామందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది, ఇంకా హెయిర్ గ్రోతింగ్ అనేది లేదు, అసలుకి ఊడిపోతుంది. అందుకే నేను హెయిర్ గ్రోతింగ్ కోసం ఇంకా వైట్ హెయిర్ ఎలా పోగొట్టాలి, దీనికి నివారణ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. దానికోసమే ఈ వీడియో. మనకు కావాల్సింది మన ఇంట్లోనే ఉంటుంది టీ పౌడర్ అండి. ఇది మనకు కావాల్సిందంతా. ఒక నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. మనకు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మనకు బ్లాక్ టీ అని చేసేసుకోవాలి. అందరికీ తెలుసు కదా బ్లాక్ టీ, అలా చేసేసుకోవాలి. మన హెయిర్ గ్రోతింగ్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇది బాగా మనకు మరిగించుకోవాలి. బ్లాక్ టీ కలర్ అనేది బాగా బ్లాక్గా రావాలి. ఇప్పుడు నేను ఎలా బాయిల్ చేస్తున్నానో అలా బాయిల్ చేసేయండి. సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనకు అయిపోయింది ప్రిపేర్ అయితే కాస్త పక్కకు పెట్టేసుకున్న తర్వాత, అది చల్లారిన తర్వాత ఇంకో బౌల్లో మనము ఈ బ్లాక్ టీ అనేది వడగట్టేసుకోవాలి. ఈ టీ పౌడర్ని అంతా తీసేసి మిగతా వాటర్ అయితే ఉంటుంది కదా, వాటరు అదైతే తీసేసుకోవాలి. ఇందులో మనము ఏదైతే యూస్ చేస్తామో ఆ షాంపూని యూస్ చేయాలి. ఒకటే షాంపూ యూస్ చేయాలి, 10 రకాలైతే వాడొద్దు, చేంజ్ చేయొద్దు. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు హెయిర్కి బాగా, మనం తలస్నానం ఎలా చేస్తామో అలా పట్టించుకొని హెయిర్ వాష్ అనేది క్లీన్ చేసేసుకోవాలి. ఇది 2 వీక్లీ 2 టైమ్స్ అనేది తప్పకుండా చేసేసుకుంటే వైట్ హెయిర్ అనేది తప్పకుండా మీకు పోతుంది. ఇలా హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత మనము అలోవెరా జెల్ అన్నా లేదంటే రైస్తో వాటర్ ఉంటుంది కదా, అదైనా స్ప్రే చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత మన హెయిర్ అనేది చిక్కులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరైతే చూసేయండి, నేనైతే హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇలా స్ప్రే చేసేసుకున్న తర్వాత కాస్త మసాజ్ అనేది చేసేసుకొని ఇలా ఫింగర్తోనే హెయిర్ని కోమ్ చేసేసుకుంటే మనకు హెయిర్ చిక్కు లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది, బ్లాక్నెస్ ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ కూడా తగ్గిపోతుంది. మీరే గమనించి ట్రై చేసి చూడండి. నాకైతే హెయిర్ చాలా బాగా అనిపించింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.